డబ్బులు ఆయన నేను అడుగుతాను అత్తమ్మ, మీరేం మాట్లాడద్దు. ఏవండి? ఏంటి అత్తమ్మ, నేను బయటకు వెళ్తాం, డబ్బులు ఇవ్వరా? డబ్బులా? నా దగ్గర లేవమ్మా. ఎలాగే ఇప్పుడు వెళ్ళిపోయాడుగా. నాకు ఒక ఐడియా వచ్చింది, రండి చెప్తాను. ఏవండి? ఏవండి? ఏంటి? అత్తమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు. అవునా? వస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దామండి? చూసారా అత్తమ్మ, నా ఐడియా వర్కౌట్ అయింది. ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకొస్తారు చూడండి. అమ్మా ఇప్పుడు నీకు బాగానే ఉందా? నాకేమైందిరా, బాగానే ఉన్నా. నువ్వు డబ్బులు ఇస్తావని యాక్షన్ చేసి. అదేంటమ్మా, నీకేదో అయిపోయిందని చెప్పి చాలా కంగారు పడ్డాను. డబ్బులు కావాలంటే మళ్ళీ నన్ను అడగచ్చు కదా. అదేం లేదురా, సరదాగా షాపింగ్ వెళ్ళాలని మోని చెప్పిందిరా. ఇదిగో డబ్బులు. అరే ఇంత ఎక్కడరా? నీకేం జరిగిందో భయం వేసిందమ్మా, చేతిలో డబ్బులు లేవు అందుకే బండి అమ్మేశా. అయ్యో సారీ అండి, ఏదో సరదాగా చేసాం రా. ఎందుకురా బండి అమ్మేశావు? వస్తూ పోతే మళ్ళీ తిరిగి కొనుక్కోచా. అదే అమ్మ తిరిగి రాదు కదా, నీకంటే ఎక్కువ అమ్మ.